ఒక దెబ్బతో యాంటీ ఫ్యాన్స్ నోరుమూయించిన ప్రశాంత్ నీల్. ఒక ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇది రీమేక్ మూవీ, ఇది ఈ సీన్స్ దీంట్లో ఉన్నాయి, ఈ సీన్స్ దాంట్లో ఉన్నాయి, ఉగ్రం రీమేక్లా ఉంది, ఉగ్రంలో మెకానిక్, ఇక్కడ ప్రభాస్ కూడా మెకానిక్, ఇక్కడ అమ్మ, ఇక్కడ సెంటిమెంటు, ఇక్కడ ఫ్రెండ్షిప్ సెంటిమెంటు, కేజీఎఫ్లో మాదిరి ఉంది, అదే థీమ్లోనే ఉంది, బ్యాక్ థీమ్లోనే, బ్యాక్గ్రౌండ్లో అంతా మొత్తం నల్లగా తీస్తున్నాడు, అదే సీన్స్ వేస్తున్నాయి, అందులోనూ ప్రభాస్ ఎక్కువసేపు లేడు, డైలాగులు కూడా గంభీరంగా చెప్పలేకపోతున్నాడు. ఇంకా చూడాలంటే మనకు ఎక్కువ పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు, చాలా సమయం తర్వాతే ప్రభాస్ కనిపిస్తున్నాడు అని చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఈ ట్రోల్స్ అందరినీ ఒక నోరు ఒక్కసారి మునోరు మూయించేలా ప్రశాంత్ నీల్ అయితే ఒక్కటే మాట చెప్పాడు, అసలు రీమేక్ మూవీ చేయాల్సినంత అవసరము ప్రభాస్కు లేదు, రీమేక్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, అంత స్థాయి కూడా లేదు, ప్రభాస్ అన్న స్థాయి వేరు, ఆ స్థాయికి తగ్గ సినిమాలు వేరు, రీమేక్ తీయాల్సినంత అవసరం లేదు అని ఒక దెబ్బతో చెప్పేశాడు. అంతేకాకుండా ఇంక సెకండ్ ట్రైలర్ ఇచ్చి ప్రభాసన్నను చూపించి తనదైన స్టైల్లో మాస్ యాక్షన్గా చూపించి తన ప్రభాస్ అన్న ఏంటో చూపించాడు. ఇక్కడ మొత్తం సీన్స్ అన్నీ చూపించిన తర్వాత ఒక్కొక్కడికి నోరు వెళ్ళబుట్టుకోయేలాగా వార్నింగ్ ఇచ్చేశాడు మన ప్రశాంత్ నీల్. ఇంకా చూసుకుంటే మన ప్రభాస్ అన్న లెవెల్లో ఆ మాస్క్ ఊర మాస్క్ ఈ సెట్ అయ్యేలా యాక్షన్ సీక్వెన్స్ను సృష్టించి మన ప్రభాస్ అన్నకు ఒక సాలిడ్ హిట్ తెచ్చేలా కథనైతే రూపొందించాడంట. ఒక 10 సల ఒక కేజీఎఫ్లు 4 ఉగ్రంలో కలిపితే కానీ ఒక్క సలార్ అవుతుంది. అంత పెద్ద సినిమాను ఈ చిన్న సినిమాలతో పోల్చాల్సిన అవసరం లేదు. ఈ ఉగ్రము కేజీఎఫ్ ఒక ఎత్తు అయితే సలార్ అనేది ఒక ఎత్తు, సినిమా వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా అని నోరు మూవీ చేశాడు యాంటీ ఫ్యాన్స్ను మన ప్రశాంత్ నీల్.